న్యూస్ బౌ. కీలక మలుపులు, అంతుబట్టన వ్యూహాల అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేని ముఖ్యమంత్రిని చేయాలని పావులు కదిపిన ఉద్దవ్ ఠాక్రే ఊహించని రీతిలో రాజకీయ చదరంగంలో ఆయనే చివరికి సీఎం సీటు దక్కించుకున్నారు. ఉద్దవ్ ఠాక్రే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 6 నెలల్లో ఆయన ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు తండ్రి ముఖ్యమంత్రిగా, కొడుకు ఎమ్మెల్యేగా ఒకేసారి అసెంబ్లీలో ఉండే ఘనత మహారాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఆ ఘనత ఆ తండ్రి కొడుకులిద్దరూ సాధించడం వెనుక ఓ మహిళ వ్యూహం, శక్తియుక్తులు, శ్రమ, ముందుచూపు, రాజకీయ చతురత ఉన్నాయి. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. ఇక్కడ కూడా అంతే. తండ్రి కొడుకులిద్దరి విజయం వెనుక ఆ మహిళ కీలక పాత్ర పోషించారు. ఆమె మరెవరో కాదు, మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే సతీమణి 53 ఏళ్ల రష్మీ ఠాక్రే. ఆమె తెర వెనుక ఉండి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ జరిపిన రాజకీయ వ్యూహాల వల్లే నేడు ఒకేసారి రష్మి ఠాక్రే భర్త ముఖ్యమంత్రిగా, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె చతురత వల్లే 20 ఏళ్ల తర్వాత శివ సైనికుడు మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టారు. 1999లో శివసేనకు చెందిన నారాయణరావు రాణే సీఎం పదవిని అధిష్ఠించారు. అంతకుముందు 1995లో మనోహర్ జోషి శివసేనకు చెందిన తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఠాక్రే కుటుంబీకులు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు, పదవులు స్వీకరించలేదు. కానీ రష్మీ ఠాక్రే చొరవ, వ్యూహం, ప్రోత్సాహం వల్లే నేడు శివసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. ఉద్దవ్ ఠాక్రే చదువుకున్న రోజుల్లోనే రష్మి ఆయనకు పరిచయమైంది. ఆయన క్లాస్మేటు, తర్వాత సోల్మేట్గా మారింది. రష్మి పరిచయం తర్వాత ఉద్దవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. ముంబై శివారు ప్రాంతం డోంబివిలీలో 1966లో పుట్టిన రష్మి పటాంకర్ ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు. అప్పుడే తొలిసారిగా ఆమె ఉద్దవ్ ఠాక్రేను కలిశారు. ఇద్దరు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, కాస్త ప్రేమికులుగా మారారు. ఇంటిలో ఒప్పించి ఆమె 22 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. 1988 డిసెంబర్ 13 వీరి వివాహం ఘనంగా జరిగింది. అప్పటికి ఉద్దవ్ ఠాక్రేకు రాజకీయాలపై యామాత్రం ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయనకు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వన్య ప్రాణులను ఫోటోలు తీయడంలోనే ఎక్కువ ఆనందం పొందేవాడు. దాన్నే కెరీర్గా మలుచుకున్నారు. పెళ్లైన తర్వాత 2 ఏళ్ల వరకు అలా సంపాదించుకున్న డబ్బులతోనే ఉద్దవ్, రష్మి దంపతులు తమ జీవనం సాగించారు. ఆర్థికంగా బాగా సంపన్నుల కుటుంబమే అయినా కానీ సొంత కాళ్లపై నిలబడాలనే సొంత సంపాదనపైనే ఈ దంపతులు ఆధారపడ్డారు. పెళ్ళయ్యాక చౌరంగ్ అనే యాడ్ ఏజెన్సీలో ఉద్దవ్ పనిచేసేవారు. ఆ తర్వాత సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో తండ్రి బాల్ ఠాక్రే సూచనలతో ఈ దంపతులు ఠాక్రేల నివాసమైన మాతోశ్రీకి మారారు. అప్పుడు కూడా ఉద్దవ్ రాజకీయాలకు దూరంగానే ఉండేవారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకులుగా పనిచేసేవారు. బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత చాలా కాలం పాటు మహారాష్ట్రలో శివసేన పరోక్ష రాజకీయాలకే పరిమితమైంది తప్ప ఠాక్రే కుటుంబం పదవుల కోసం ఆశపడలేదు. అయితే మారుతున్న రాజకీయాల నేపథ్యంలో పరిస్థితుల ప్రభావంతో రష్మి తన భర్తను, కుమారుడిని ప్రత్యక్ష క్రియాశీల రాజకీయాల వైపు ప్రోత్సహించారు. ఆమె ప్రోత్సాహంతోనే 40 ఏళ్ల వయసులో ఉద్దవ్ ఠాక్రే రాజకీయాల్లోకి ప్రవేశించారు. కానీ అప్పటికే శివసేనపై బాల్ ఠాక్రే మేనలుడు రాజ్ ఠాక్రే పట్టు ఎక్కువగా ఉండేది. బాల్ ఠాక్రే తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టేది ఆయననని అంతా అనుకునేవారు. బాల్ ఠాక్రే రాజకీయ వారసుడు అతడేననే జోరుగా ప్రచారం జరిగేది. కానీ ఊహించని రీతిలో బాల్ ఠాక్రే తన కుమారుడికి పగ్గాలను అప్పగించేలా చేయడంలో రష్మి ఠాక్రే చాలా కీలక పాత్ర పోషించారు. తెర వెనుక మంత్రాంగంతో, మామగారి ఆశీస్సులతో శివసేన పగ్గాలు ఉద్దవ్ ఠాక్రే తక్కించుకునేలా పావులు కదపడంలో రష్మి సక్సెస్ అయ్యారు.
ఫలితంగా రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. శివసేనలో చీలిక వచ్చినా కానీ రాజ్ ఠాక్రే పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భర్తకు శివసేన పార్టీ బాధ్యతలు దక్కించడంలో వెన్నుదన్నుగా నిలిచిన రష్మి మరోవైపు తన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రేకు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారు. తల్లి ప్రోత్సాహంతో ఆదిత్య 19 ఏళ్లకే శివసేన యువ విభాగం అధ్యక్షుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అంతేకాదు 29 ఏళ్ల వయసులో తొలిసారి 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తొలిసారి ఠాక్రే ఫ్యామిలీ నుంచి ఆదిత్య ఠాక్రే ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం, అతడి తండ్రి ఉద్దవ్ ఠాక్రే ఏకంగా ముఖ్యమంత్రి కావడం, ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. వీటన్నింటి వెనుక మాస్టర్ మైండ్ రష్మీ ఠాక్రే అంటే అతిశయోక్తి కాదు. ఠాక్రేల ప్రత్యక్ష రాజకీయంలో రష్మీ ఠాక్రే ముద్ర ఇవాళ చాలా మందికి కొత్తగా కనిపించవచ్చు, కానీ చాలా కాలంగా పార్టీలు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ మహిళా విభాగాన్ని పటిష్టపరిచారు. మహిళా విభాగంలో దాదాపు ప్రతి ఒక్కరితో నేరుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆమె తనదైన శైలిలో దూసుకుపోయారు. శివసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొన్నారు. రష్మీ ఠాక్రేకు రాజకీయాలపైనే కాదు వ్యాపారాలపైన ఆసక్తి ఎక్కువే. సాంవేద్ రియల్ ఎస్టేట్, సహయోగ్ డీలర్స్ అనే రెండు వ్యాపార సంస్థలకు ఆమె డైరెక్టర్. ఎలోరియా సోలార్, హైబిస్కస్ ఫుడ్, కోమర్ స్టాక్స్ అండ్ ప్రాపర్టీస్ అనే మరో 3 లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ వెంచర్స్లలో కూడా ఆమె కీలక పార్ట్నర్. ఈమె రెండో కుమారుడు తేజస్ విదేశాల్లో చదువుతున్నాడు. విజయవంతమైన వ్యాపారవేత్తగా, శివసేన మహిళా విభాగం నాయకురాలిగా, పార్టీ అధ్యక్షుడి భార్యగా కీలక విజయాలను దక్కించుకున్న రష్మీ ఠాక్రే ఇక ముఖ్యమంత్రి భార్యగా, ఓ ఎమ్మెల్యే తల్లిగా ఇంకెన్ని విజయాలు దక్కించుకుంటారో, మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకెంత కీలక పాత్ర పోషిస్తారో చూద్దాం. ज्या पद्धति ने जे का चाल जगासमोर मी का वेगळे सांगण्याची आवश्यकता नहीं पण वेगळ्या विचारधारेचे पक्ष हे एकत्र कसे काय येणार हा सगळ्यांसमोर पडलेला प्रश्न आहे. आणि म्हणून आम्हाला 48 तास एवढ्यासाठी पाहिजे होते आणि आता 6 महिने तर आम्हाला खूप मुदत मिळालेली आहे. मी भाजपा आणि मुक्ती मोहम्मद एकत्र कसे आले, ती विचारधारा कशी एकत्र आली, ते सुद्धा करार मागवलेला आहे. नितीश कुमार आणि भारतीय जनता पक्ष कसे एकत्र आले, ती सुद्धा विचारधारेची एक मिलाफ कसं झालं तो मागवलेला आहे. रामविलास पासवान आणि भाजपा कसे एकत्र आले, चंद्राबाबू म्हणजे जे मोदी हटाव म्हणणारे चंद्राबाबू आणि भारतीय जनता पक्ष कसे एकत्र आले होते, ह्या विचारधारा कोणत्या संगमावरती एकत्र आल्या, ही सगळी मी माहिती मागवलेली आहे. आणि ही सगळी माहिती एकत्र केल्यानंतर मग आम्ही भिन्न विचारधारेचे पक्ष एकत्र कसे येऊ हे आमचं आम्ही ठरवू. आणि जे ठरेल ते ठरल्यानंतर आम्ही पुन्हा आमचा जो काही दावा आहे तो करू आणि आपल्या समोर येऊ. पण मुख्यमंत्री पदाचा जो महत्त्वाचा हे असणार आहे, काँग्रेस राष्ट्रवादी सोबत चर्चा करताना मुख्यमंत्री पदाचा आग्रह कायम राहणार आहे आणि तो किती वर्षांसाठी काय? या सगळ्या गोष्टीबद्दल मी मुळामध्ये सांगितलेलं आहे की भारतीय जनता पक्षाने आमच्या बरोबर ठरवलेल्या काही गोष्टी ज्या होत्या त्याच्यामध्ये नक्कीच 2.5 वर्षाचं मुख्यमंत्री पद हे आमच्या युतीमध्ये ठरलेलं एक महत्त्वाचं एक काय एक पद होतं किंवा गोष्ट होती. आणि एकूणच त्यांनी स्वतः खोटं बोलून मला खोटं ठरवण्याचा जो प्रयत्न केला तो मला संतापजनक आहे. आणि म्हणून मला असं वाटतं की आत्ता पहिल्या प्रथम काल मी अधिकृत बोललो हे सगळ्यांसमोर आलं म्हणजे मी सत्तेच्या लोभापायी किंबहुना एखाद्या काहीतरी वेगळं काहीतरी मला लालूच दाखवले गेले आणि म्हणून मी त्यांच्या नादी लागलोय असं काही नाही. पण मी असं ऐकलं, खरं खोटं मला माहीत नाही, परवा भारतीय जनता पक्षाने जेव्हा असमर्थता दाखवली तेव्हा चंद्रकांत पाटलांनी आम्हाला आघाडीसोबत जाण्यासाठी शुभेच्छा दिल्या असं मी ऐकलं, खरं खोटं मला माहीत नाही. बरोबर ना? तर आता एकदा त्यांनी मित्र मानलं नाही तरी आम्ही त्यांना मित्र मानत होतो किंवा आहे आणि मित्रांनी शुभेच्छा दिल्या आणि मित्रांनी जर काही जर का आम्हाला दिशा दाखवली असेल तर त्या दिशेने न जाणं हे मित्रत्वाला कुठेतरी कलंक लागलं. अरे एकेकांनी बोला, मित्राकडून वारंवार संपर्क देखील केला जातो तुम्हाला. संपर्क केल्यानंतर दर प्रत्येक संपर्कामध्ये नवीन नवीन गोष्टी ठरवल्या जाणार असतील तर त्या संपर्काचा काय अर्थ नाही.
माझं म्हणणं असं आहे की हिंदुत्व ही आमची एक विचारधारा आहे आणि हिंदुत्वाला वचनबद्धता हे फार एक महत्त्वाचं त्याच्यामध्ये एक मी म्हणेन एक कलम आहे. आणि म्हणून मी मागेही म्हटलं होतं की राम मंदिर जरूर आम्हाला राम मंदिर पाहिजे. का पाहिजे? तर देशात रामराज्य आहे. जसे प्रभू रामचंद्र हे सत्यवचने होते, एकवचने होते, वचन दिल्यानंतर पाळणारे होते, तर आम्ही राम भक्त आहोत आणि मग आम्हाला राम मंदिर पाहिजे असं म्हटलं तर ते योग्य ठरेल. पण नुसतं राम मंदिर पाहिजे आणि दिलेली वचनं पाळायची नाहीत तर हे काही हिंदुत्व होऊ शकत नाही. आणि म्हणून मला असं वाटतं की आता एक राजकारण नव्या दिशेने जाऊ शकत असेल. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను టచ్ చేయండి. వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది. హై బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.